కానీ హిందుత్వం నుంచి కానీ వ్యతిరేకత అయినా కనిపించే అవకాశం ఉంది. వాళ్ళు వాళ్ళు దేవుడికి సంబంధించి సిబిఐ దర్యాప్తు కోరుకుంటున్నారు, నిజాయితీగా కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరుకోవట్లా, ఇది రాజకీయంగా తేలాలని కోరుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి తప్పు నిర్ధారించి శిక్షించమంటున్నారు కానీ రాజకీయం కోసం వాళ్ళు, ఎందుకంటే నెయ్యిలో అపవిత్రం అవ్వడం అనే దాన్ని పసిగట్టి భగవంతుడు ముందే కంట్రోల్ చేశాడని నేను నమ్ముతున్నారు. వాళ్ళు అక్కడ అది తేలాలని కోరుకున్నారు, అంతకుముందు జరిగిందంటున్నారు కాబట్టి అది తేలాలని కోరుకుంటున్నారు. సార్, ఫైనల్గా ఒక డౌట్, ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అంటే ఈయన ఒకటి, ఈయన క్రిస్టియన్ అని ఒకటి, రెండోది ఏంటి అంటే ఈయన మీద నెపం వేసే జగన్ దగ్గర బహిష్కరించే అవకాశం ఏమన్నా ఉంటుందా? తిరుమల రాకూడదనో, తిరుమల స్వామివారిని దర్శించుకునే అర్హత లేదనో, అలా బహిష్కరించే అవకాశం ప్రభుత్వానికి కానీ లేదంటే టీటీడీకి కానీ చేస్తే రాజకీయం అవుతుంది, చట్ట విరుద్ధం అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు ముందు నుంచోవాల్సి వస్తుంది. వీళ్ళంతా అలా చేసే పని విమర్శలు చేస్తారు. ఈ రెండు రోజులు కూడా నువ్వెట్టొస్తావు, నువ్వెవడరా రావడానికి ఇవన్నీ చాలా బూతులు మాట్లాడతారు, ఏమైనా జరగచ్చు. ఎక్కువగా దీన్ని లాగేటటువంటి ప్రయత్నం చేసి అట్లాంటిది మీరు చెప్పినటువంటి బహిష్కరణలు దాకా వెళ్తే కనుక పెద్ద ఇష్యూ నడుచుద్దన్నమాట.